నమస్కారం శ్రీ విలంబినామ సంవత్సరంలో ఆషాఢశుద్ధ పౌర్ణమి శుక్రవారం నాడు జరగబోయేటువంటి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణ విశేషాల కార్యక్రమానికి స్వాగతం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगन्धवामे कविं कवीणान्नपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनस्वृण्मन्नोतिभिस्सेदसादनं प्रणवदेवी सरस्वती वाजे बिरुवाजनीवती धेन नामभितृभवतु श्रीगुरुभ्युवान् नमः श्रीमहागणाधिपतिभ्युवान् नमः వాగ్దేవి మహా సరస్వత్యైన సంపూర్ణ చంద్రగ్రహణం ఇరవై ఏడో తారీఖు శుక్రవారం నాడు కలబోతోంది అయితే అసలు చాలా కాలం మట్టి ఏదో గ్రహణాలు వస్తున్నాయి దాని గురించి ఏవో చెప్తున్నారు మన మన ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఏ మీరు పెందరాళే ఫోన్ చేసి చేయాలి కూర్చోవాలని తర్వాతనేమో ఇంటి బ్రహ్మగారు వచ్చి దర్భరిస్తే అవన్నీ కూడా ఇంట్లో పసల మీద వాటి మీద వేసుకోవటం ఇది నా చిన్నప్పటి నుంచి కూడా రొటీన్గా జరిగిపోతుంది అయితే ఇప్పుడు నా మనవళ్ళు నా మనవరాళ్ళు నన్ను వేసేటువంటి యొక్క ప్రశ్నలకి గ్రహణం మీద నేను నేను సమాధానం చెప్పేటువంటి యొక్క స్థితిలో ఉండాలి అలాగే మీకందరికీ కూడా ఉంటుంది మీ పిల్లలు కూడా మిమ్మల్ని అడుగుతారు బామ్మగారులు తాతయ్య గారిలో అయితే వాళ్ళ తాతయ్య ఏంటి అసలు ఈ గ్రహణం ఏంటి అని అడుగుతారు అసలు గ్రహణం అంటే ఏమిటి అనేది మనం నేర్చుకోవాలి కదండి లేకపోతే మనం ఏ సమాధానం చెప్తాం వాళ్ళకి లేకపోతే ఏ ఇప్పుడే ఎప్పుడే పర్ణం పో అని చెప్పిన అంటే తప్ప మనం వాళ్ళకి సమాధానం ఏం చెప్పలేం కనుక మనం గ్రహణం అంటే ఏమిటో ముందు తెలుసుకుని తర్వాత ఆ గ్రహణంలో ఎందుకు ఈ విధంగా మనం ఆహార నియమాలు పాటించాలి అలాగే తర్వాత మనం ఈ కొన్ని కొన్ని గర్భిణీ స్త్రీలకి ఈ వ్యవహారాలు ఎందుకు పాటించాలి ఇలాంటివన్నీ విశేషాల తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత దా కొన్ని రాసుల వాళ్ళు ఏ విధమైనటువంటి యొక్క దానాలు అది ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఏ విధమైన పరిణామములు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా విశేషాలు మనం ఎందుకు చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు గ్రహణం అంటే ఏమిటి అంటే గ్రహణం అంటే గ్రహించుట అని అర్థం ఏంటంటే కొత్త అర్థంగా ఉంది గ్రహణం అంటే గ్రహించుట ఏంటి అర్థం ఇప్పుడు చంద్రగ్రహణం అంటే ఎవడు గ్రహించేది ఇప్పుడు చంద్రుడు గ్రహిస్తున్నాడా లేకపోతే కేతు గ్రహిస్తున్నాడా రాసులు ఏ రాశిలో ఉన్నారో ఆ రాసులు ఏమన్నా గ్రహిస్తారా అని అనుమానాలు వస్తాయి ఎందుకంటే మ మనిషి అనుమానం పుట్టి మనిషి పుట్టాడు కాబట్టి అనుమానాలు వస్తాయి వన్ బై వన్ మనం క్లియర్ చేసుకుందాం నాకు తెలిసినంత వరకు శాస్త్ర పరిజ్ఞానం ప్రకారం ప్రయత్నం చేసుకుందాం మనం అందరం కూడా ఒక ఒక సబ్జెక్టుని ఒక పుస్తకము ఒక గ్రంథము ఒక ఋషిప్రోక్తమైనటువంటి యొక్క గ్రంథాన్ని మనం ఆధారంగా చేసుకొని ఎవడో పోటీ వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు కాకుండా ఋషి ప్రోక్తములైనటువంటి యొక్క శాస్త్ర గ్రంథాలని ఆధారంగా చేసుకొని మనం కొన్ని విశేషాలను తెలుసుకుందాం గ్రహణము అంటే గ్రహించుట దేన్ని గ్రహించేది సూర్యచంద్రుల యొక్క కాంతిని గ్రహించటము అంటే వాళ్ళ తేజస్సుని గ్రహించడం అన్నమాట అంటే అప్పుడు దాన్ని సూర్యగ్రహణం అంటారు అంటే సూర్యగ్రహణంలో చంద్ర బింబముల యొక్క అవి కాంతిహీనములేవి ఉంటాయి అంటే వాటి యొక్క కాంతిని వేరే వాళ్ళు ఎవరో గ్రహించారు కనుక అది గ్రహణము అని చెప్పి అన్నారు పాణిగ్రహణము అన్నాడి పాణిగ్రహణం అంటే వివాహం అంటే ఏమిటి గ్రహణం అంటే అక్కడ ఏం చెప్పుకుంటున్నాం ఈ గ్రహణం కాదుగా గ్రహణము అంటే అక్కడ ఆ పెళ్ళికూతురు యొక్క ఆ వేలిని ఇదిగో ఈ పెళ్ళి కుమారుడు పట్టుకుంటాడు ఆయన యొక్క వేణుని ఈ వేడు చూసారు అంటే గ్రహించుట పెళ్ళు కూతురు యొక్క ఈ చిటికిన వేలిని పట్టుకుంటాడు గ్రహించాడు కుమారుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే గ్రహణము అంటే గ్రహించుట అని మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో ఏది గ్రహించడం అంటే సూర్యచంద్రుల యొక్క గ్రహణాలు ఏర్పడినప్పుడు సూర్యుని యొక్క కాంతి కానీ సూర్య చంద్రుని యొక్క కాంతి కానీ గ్రహించుట ఏవో గ్రహిస్తాయి ఆ గ్రహించడా అప్పుడు సూర్యచంద్రులు ఆ బింబములు ఉంటాయి అవి కొంత కాంతి విహీనంగా మనకి కనపడతాయి లేదా సంపూర్ణంగా కనపడకుండా పోతాయి చీకటి ఆవహిస్తుంది కనుక దాన్ని గ్రహణము అన్నారు సో కాబట్టి మనకిప్పుడు మన పిల్లలకి చెప్పడానికి గ్రహణము అంటే గ్రహించుట అని చెప్పుకున్నాం ఏది గ్రహిస్తాయో అనేటువంటిది మనం కూడా దీనిలో చెప్పుకోవటం జరిగింది అంటే ఆ విధంగా కొంతకాలం వీళ్ళ యొక్క కాంతి వేరే చోట గ్రహించబడి వేరే వాళ్ళు గ్రహించడం మూలంగా చీకటి ఏర్పడుతుంది చీకటి అంటే మన శాస్త్రంలో తమస్సు అని అర్థం తమస్సు అంటే చీకటి అంటే తమస్సు ఏర్పడుతుంది తమస్సు మన మనలో కూడా ఉంది అసలు మనమే ఆ వెలుగు తమస్సు ఆ రెంటితోటే మానవుడి యొక్క జీవితం ముడిపడింది అంటే జ్ఞానం ఉందనుకోండి జ్ఞానం వెలుగు కింద లెక్క అజ్ఞానం అంటే చీకటి కింద లెక్క కాబట్టి ఈ గ్రహణ సమయంలో చీకటి ఆవహించి ఉంటుంది అంటే తమస్సు ఆవహించి ఉంటుంది కాబట్టి మనలో కూడా అటువంటి పరిణామములు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది వెరీ సింపుల్ తర్వాత అయితే మన సిద్ధాంతం మనం పురాణముల ప్రకారం మనం ముందర తీసుకుని తర్వాత విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా మనం పాలం ఇప్పుడు జరగబోయేటువంటిది ఎప్పుడు జరుగుతోంది వినంబినామ సంవత్సరంలో అంటే శుక్రవారం నాడు రాత్రికి ఈ గ్రహణం పట్టుబోతోంది ఎన్ని గంటలప్పుడు పడుతుంది స్పర్శ పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి అసలు ముందరగా ఆ స్పర్శ తగులుతుంది అంటే ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం కేతు గ్రహం సమీపిస్తూ సమీపిస్తాడు ఆ చంద్రగ్రహణం దగ్గరికి పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి తర్వాత నిమీలనం అంటే ఇంకా కొద్దిగా పన్నెండు యాభై తొమ్మిది నిమిషాలకి దగ్గరగా వెళ్ళడం జరుగుతుంది మధ్యకాలం మధ్య ఒకటి యాభై నిమిషాలు తర్వాత ఉన్మీలనం రెండు గంటల నలభై ఒక్క నిమిషం పూర్తిగా మోక్షం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి మొత్తం ఈ ఆద్యంత పుణ్యకాలం మనకి మూడు గంటల యాభై ఆరు నిమిషాలు ఉంటుంది ఈ గ్రహణం దర్శన కాలం ఒకటి నలభై రెండు ఇవన్నీ ఎవన్నీ చెప్తున్నారు లేండి మాకు అసలు అసలైనటువంటి రెండు విషయాలు చెప్పండి పట్టు ఎప్పుడు విడిపెప్పుడు పట్టు పట్టు ఎప్పుడవుతుంది విడిపెప్పుడు అవుతుందండి పట్టు స్నానం ఏం చేయాలి విడుపు స్నానం చేయాలి అది చెప్పండి ఏం చెప్పినానంటే పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి అది పడుతుంది తర్వాత మనకి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలతోటి ఆఖరి అవుతుంది ఇది ఈ గ్రహణం యొక్క పరిస్థితి ఇది రెండు నక్షత్రాల్లో జరుగుతుంది ఉత్తరా ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రారంభమవుతుంది అది పక్క నక్షత్రమైనటువంటి యొక్క శ్రవణ నక్షత్రంలో మోక్షం జరుగుతుంది మోక్షకాలం అంటే ఉత్తరాషాఢ నక్షత్రం అలాగే ఉండిపోయింది ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రారంభమైంది కానీ ఉత్తరాషాఢ నక్షత్రంలో అది మోక్షం అవల పక్కన ఉండేటువంటి శ్రవణ నక్షత్రంలో అయింది అది ఆ రెండు నక్షత్రాలు ఇది మకర రాశిలో జరుగుతుంది మకర రాశి ఆ శుక్రవారం నాడు మధ్యాహ్నమే ఆ ఉత్తరాషాఢ ఒక పాదంలోకి మారాడు సూర్యుడు రాత్రికి చంద్రుడి యొక్క గ్రహణం జరుగుతుంది ఇది సంపూర్ణమైనటువంటి యొక్క చంద్రగ్రహణం ఇది దాని వరకు ఇప్పుడు మనం ఈ రాహు కేతువులు అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం కొంతవరకు ఆ రాహుకేతువులు వాళ్ళు కూడా గ్రహాలు అంటే అవి ఛాయాగ్రహములు అంటారు వాటిని అంటే ఎందుకంటే పన్నెండు రాసుల్లో కూడా పన్నెండు రాసులకి ఏడు గ్రహాలకి ఏడు గ్రహాలకి పన్నెండు రాసులు పంచిపెట్టుకున్నారు రాహుగేదులకి మాత్రం వెళ్ళులేవు ఏ రాశికి ఓనర్షిప్ లేదు వాళ్ళకి ఏ రాశికి ఓనర్షిప్ లేని వాడు ఏం చేస్తాడండి ఆ అవతల ఏ రా వాళ్ళు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో కాస్త చేయటం కానీ లేకపోతే సంపూర్ణంగా చదవటం కానీ చేస్తూ ఉంటారు అది రాహు కేతుల యొక్క విశేషం ఇప్పుడు ఈ రాహు రాహు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇప్పుడు జరగబోతోంది శుక్రవారం నాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటే ఛాయాగ్రహములు అని వాటి వాటికి పేర్లే ఛాయాగ్రహములు అంటే ఛాయ అంటే ఉంటే నీడ ఇప్పుడు నీడ కాంతి అనుంది ఈ రెండిటినీ కూడా మనం ఈ ఖగోళ రీత్యా కానీ మోడర్న్ సైన్స్ రీత్యా కానీ తర్వాత మన దీంట్లో సనాతన పద్ధతిలో మన పురాణములు మనకి చెప్తున్నటువంటి యొక్క విశేషాలు కానీ రెండు సమన్వయపరచడానికి ప్రయత్నం చేద్దాం క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి అమృతం ఉద్భవించింది వాళ్ళ రాక్షసులు వీళ్ళు ఇద్దరు కూడా దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చి ఏదో క్షీరసాగరం మథనం కనుక చేసినట్లయితే మనకు ఏదో అమృతం కలిసి వస్తుంది అమృతం తాగినటువంటి వాళ్ళు ఎందుకయ్యా అమృతం అమృతం అంటారంటే అమృతం తాగినటువంటి వాళ్ళకి మరణం లేదు అని అర్థం అంటే అందరూ మరణాన్ని జయించినటువంటి వాళ్ళే వాళ్ళకి మరణం లేదు అలాగే ఉంటారు వాళ్ళు అది దేవతలు కాబట్టి రాక్షసులు దేవతలు ఒడంబానికి వచ్చి మనం పంచుకుందాం కాబట్టి అసలు అమృతం ముందర రానివ్వండి అని చెప్పినని చేశారు అమృతం కోసం అని చెప్పినని అది మొత్తానికి ఆలాహలం వచ్చింది అది శివుడికి ఇచ్చేసారు ఇంకోటి వచ్చింది మరి ఐరావతం వచ్చింది ఎవరికి వాళ్ళు అది కాస్త తీసేసుకున్నారు లక్ష్మీదేవి వచ్చింది అందరూ తీసుకుని వచ్చింది ఇక చివరికి ఏమిటా మొత్తానికి అమృత భాం వచ్చింది అమృతం లభించింది దాన్ని మా కారణం మా కారణం దేవతలు రాక్షసులు కొట్టుకుంటున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే ఆయన మోహిని వేషం వేసుకొని ఆడవాడ ఆ స్త్రీ వేషం వేస్తే మోహితులు అవుతారు కదండి అందువలన మోహిని వేషం వేసుకొని మీరు అందరూ ఓ లైన్లో కూర్చోండి ఓ క్రమ పద్ధతిని పాటించండి నేను అందరికీ కూడా చక్కగా పంచిపెడతాను అమృతాన్ని అని చెప్పిన వెంటనే వాళ్ళు ఆ చెప్పినటువంటి ఆ స్త్రీ చెప్పినటువంటి సమ్మోహితమైనటువంటి యొక్క ఆ స్త్రీ విన చెప్పిన మాట విని చక్కగా చెరవ లైన్లో కూర్చున్నాడు ఆయన దేవతల దగ్గర నుంచి మొదలుపెట్టి అందరికీ పోసుకుంటూ వచ్చేస్తున్నాడు ఇందులో ఇక్కడ స్వర్భావనుడు అనేటువంటి యొక్క ఒక రాక్షసుడు ఉన్నాడు రాక్షసుల గ్రూపులో ఆ స్వర్భావనుడే రాహు తర్వాత ఎలా మారు మారాడు అనేటువంటిది ఆ స్వర్భావనుడు పేరు కలిగినటువంటి యొక్క రాక్షసుడు ఉన్నాడే వాడు వెళ్ళి సూర్యచంద్రులు పక్కన కూర్చున్నాడు మధ్యలో కూర్చున్నాడు వాళ్ళకి మధ్యలో ఈ వరుస ప్రకారం ఆయన పోషేశాడు అమృతం అమృతం వాడు కాస్త రాక్షసుడు పుచ్చుకున్నాడు వీళ్ళిద్దరూ శేఖ చేశారు ఎవరు సూర్యచంద్రుడిద్దరు కూడా ఆ మోహిని వేషంలో ఉండేటువంటి విష్ణుమూర్తి వారికి తెలియజేశారు శేఖ చేశారు అటు వాడు ఇటు వచ్చాడు వారు మా అమృతం తాగాడు అని చెప్పినని వెంటనే ఆయన ఆ చక్రాయుధాన్ని పంపించాడు వాళ్ళ శిరస్సు ఖండించడం జరిగింది మొండెము ఎందుకంటే అమృతం తీసుకున్నాడు కాబట్టి మొండెము జీవించే ఉంది ఆ పై తల మిగతా అదంతా సర్పాకారంగా అది బతికే ఉంది వాళ్ళిద్దరే రాహుకేతువులు అయినారు ఈ అనేటువంటి యొక్క రాక్షసుడే ఇలా రెండుగా అయినాడు కాదే అమృతం తీసుకున్నాడు అమృతం తీసుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ గనక దైవతత్వం గనక ఆపాదించినట్లయితే ఆశీర్వచనం చేస్తారు రాఘువేం తక్కువ కాదు స్వాతి నక్షత్రానికి శతమిష నక్షత్రానికి మహాశివుడు నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి వాడే అధిపతి రాహు అటే కేతువు అశ్వ అశ్వని మఖ మూల ఈ మూడింటికి కూడా వాడే అధిపతి ఇప్పుడు ఇది ఇంతవరకు మనకి కథాభాగం ఖండించేశారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అప్పటి నుంచి కూడా రాహుకేతువులకి సూర్యచంద్రులు అంటే ఒక విధమైనటువంటి యొక్క వారి మీద ఒక పగ పెంచుకున్నారు వీళ్ళు అని అంటే దీని అన్నిటికీ ఇది మామూలు కథ అంతరా అర్థం తెలుసుకుంటే అటు ఖగోళ శాస్త్రానికి దీనికి రెంటికి కూడా ఒకటిగానే ఉంటుంది దానికి పెద్ద తేడా మనకు కనపడదు ఇప్పుడుండే విజ్ఞాన శాస్త్రాన్ని మనం దీన్ని అన్వయం చేసుకోవాలి అంటే ఆ గ్రహణం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సూర్యుడికి దీనికి మధ్యలో ఈ రాహు వస్తాడు అనుకోండి ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ యొక్క ఉందే రాహు అడ్డం వచ్చేటప్పటికి రాహు గ్రహిస్తున్నాడు సూర్యుడి యొక్క కిరణములన్నింటినీ కూడా ఆ తేజస్సులు కూడా అది గ్రహిస్తున్నాడు కాబట్టి భూమి మీద నీడబడుతుంది అంటే ఛాయబడుతుంది అంటే భూమి మీదకి ఆ యొక్క సూర్యుని యొక్క తేజస్సు రాదు ఈయన వీడి గ్రహించేస్తున్నాడు కనుక అక్కడ సూర్యబింబం అక్కడ ఛాయగా మారుతుంది అంటే మనకేం కనపడకుండా పోతుంది అది అమావాస్య నాడే జరుగుతుంది అలాగే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి యొక్క ఈయన చంద్రగ్రహణం కూడా అంతే చంద్రగ్రహణానికి కూడా భూమికి అడ్డం వచ్చేటప్పటికి ఆ నగర కేతువు అడ్డం వచ్చేటప్పటికి ఆ గ్రహిస్తున్నాడు కేతువు దాన్ని అందుకనే ఛాయాగ్రహములు అనేటువంటి దానికి ఛాయ అనేటువంటి దానికి రెండు రెండర్థాలని చెప్పింది ఛాయ అంటే కాంతి నీడ కాంతి ఇక్కడ గ్రహిస్తున్నారు ఇక్కడేమో నీడబడుతుంది చూసారా ఆ రెండింటి కూడా మనకి సమానమైనటువంటి యొక్క ఆ అర్థాలని కూడా మనం తెలుసుకుంటే మంచిది ఇప్పుడు విడమర్చి మనం చెప్పుకోవటం ఇది మన కథాభాగం ప్రకారం జరుగుతుంది ఎక్కడయ్యా ఇక్కడ వాళ్ళకి మనకి వచ్చేటువంటిది కొంతమంది ఏంటంటే ఆ భాషా ప్రకటనలో రాహు అనేటువంటి వాడు సూర్యుడిని మింగుతున్నాడని చంద్రుడు అనేటువంటి కేతు అనేటువంటి వాడు చంద్రుణ్ణి మింగుతున్నాడని అనేటువంటి యొక్క పదం పెట్టడం జరిగింది దానికంటే అది మామూలుగా కథాభాగంగా చెప్పుకుంటున్నా కొద్దిగా దానికి సవరణ చేసి గ్రహించుట అనేటువంటి దాన్ని ఆ పదంలో మింగటం అనే దాన్ని బదులు గ్రహించుట అని పెడితే మనకి సమన్వయం కరెక్ట్గా జరుగుతుంది విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇప్పుడు మనం వాళ్ళని ఖగోళ శాస్త్రం ప్రకారం ఉన్నాయి చాలామంది మాట్లాడుతూనే ఉంటారు దాని మీద ఇది ఇదంతా ఏం కాదండి రాహు లేదు కేతువు లేదని చెప్పనని అదేదో భూమి తన చుట్టూ దాని తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే మధ్యలో ఇవి అడ్డం వస్తూ ఉంటాయని వాళ్ళ శాస్త్రం ప్రకారం చెప్తున్నారు రెండు ఒకటే అయితే ఇవి ఛాయాగ్రహములు అని చెప్పను కాంతి నీడ అనేటువంటి దానికి మనం దానికి గనక ఆ రెండు సంస్కృతి సంస్కృతంలో వాటికి రెండు అర్థాలు ఉన్నాయి కాంతి అర్థం ఉంది నీడనే అనే అర్థం ఉంది ఆ రెండింటినీ కనుక ఈ రాహుకేతువులకి అన్నిటి కూడా మనం వర్తింపజేస్తే అటు విజ్ఞాన శాస్త్రం ఇటు మన శాస్త్రం రెండు కూడా సమన్వయం అవుతాయి అందుకనే వాళ్ళు లెక్కలు ఏదో చెప్పి ఎప్పుడు జరుగుతుంది అని చెప్పినని చెప్పినా మనం కూడా లెక్కలు కట్టి ఫలానప్పుడు ఇదిగో ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది రాహుగ్రస్త సూర్యగ్రహణం జరుగుతుంది అని మనం కూడా చెప్పగలుగుతున్నాం దాంట్లో ఏం తేడా లేదు వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళు చెప్తున్నారు మన లెక్క ప్రకారం మనం చెప్తూనే ఉన్నాం మీరు మీకు కావాలంటే మీరు పంతొమ్మిది ఇప్పుడే కాదు ఇంకో యాభై అరవై సంవత్సరాలకి ముందు గ్రహణం ఎప్పుడు వస్తుందో అనేటువంటిది కూడా మనం కూడా చెప్పగలుగుతూ ఉన్నాం మీకు కావాలంటే రెండు వేల నలభై తొమ్మిది రెండు వేల నలభై తొమ్మిదిలో ఇరవై ఐదు పదకొండు రెండు వేల నలభై తొమ్మిది అమావాస్య గురువారం నాడు రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది అని చెప్పి ఇవాళనే చెప్తున్నాను ఎలా చెప్పగలుగుతున్నాం మన మన మహర్షులు మనకు అందించినటువంటి యొక్క విజ్ఞానం ప్రకారం రెండు వేల నలభై తొమ్మిదిలో రాబోయేటువంటి యొక్క సూర్యగ్రహణం గురించి ఈ రోజున మనం చెప్పగలుగుతున్నాం ఇది మన శాస్త్రం భారతీయ విజ్ఞానం భారతీయ శాస్త్రం దీన్ని పొక్కిటి పురాణాలను కానీ ఏదో కథలు చెప్పారని అనడానికి కానీ అవకాశం లేదు వాళ్ళ సైన్స్ ప్రకారం వాళ్ళు చెప్పచ్చు వాళ్ళని మనమేం కాదంటున్నా వాళ్ళ శాస్త్రం వాళ్ళ లెక్కలు వాళ్ళది మన శాస్త్రాన్ని మనం నిహేతంగా మనం చెప్పగలుగుతున్నాం ఇది తీసుకోండి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల నలభై తొమ్మిది అమావాస్య గురువారం నాడు రాహుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది అని అప్పటి లెక్కలు ఇప్పుడే చెప్తున్నాం ఇంకా టైం ఉంటే ఇంకొక ఇంకా ఇంకో ముప్పై నలభై సంవత్సరాల తర్వాత కూడా మనం చెప్పగలం అంటే అలాంటి లెక్కలు ఉన్నాయి అదంతా ఎందుకండి చిన్న విశేషం ఒకటి ఉంది మరి నాసా కేంద్రం వారు మనం ఎక్కడి నుంచి ఎంత దూరంలో ఉన్నాడు సూర్యుడు అని చెప్పినని వాళ్ళు లెక్కలు కట్టి రిలీజ్ చేశారు ఈ మధ్య ఇది తులసీదాస్ గారు కూడా చెప్పాడు మనకి హనుమాన్ చాలీసాల తులసీదాస్ మరి మన లెక్కలైనా కాదంటామా యుగ సహస్రయో జనపరభాను లేల్యోతా హిమధుర బలజాను అని అన్నాడు అండి తులసీదాసు హనుమాన్ చాలీసులో అంటే అర్థమేంటి పన్నెండు వేలు సహస్ర ఇంటూ వెయ్యి యోజన పరభాని యోజన అంటే ఎనిమిది మైళ్ళు పన్నెండు వేలు ఇంటి వెయ్యి ఇంటూ ఎనిమిది దాని మళ్ళా మైళ్ళని కిలోమీటర్లో కన్వర్ట్ చేయడానికి అది లెక్క ఉంది కదా వన్ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ వన్ ఫైవ్ అంతా ఉంది అది అంటే లెక్క వేస్తే వాళ్ళు చెప్పినటువంటి యొక్క లెక్కకి మనదానికి సరి సమానంగా వస్తుంది అంటే ఇది మీకు ఎలా తెలుసు అండి అని చెప్పిన మాకు వేదం చెప్పింది ఏకాశ్వే గయోజనం ఏకచక్రమేకధరం వాతధ్రాదిగతిం విభో అన్నది అక్కడ యోజనము అంటే ఎనిమిది మైళ్ళని మనం నిర్ణయం చేసుకున్నాం అదే లెక్క ప్రకారం తులసీదాసు మహానుభావుడు హనుమాన్ చాలీసాలో ఎంత దూరంలో ఉన్నాడో శివుడు సూర్యభగవానుడు ఆంజనేయుడు అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు అని చెప్పి చెబుతూ ఇంత దూరంలో ఉన్నాడు అని చెప్పిన అన్నాడు అంతే దూరం అని చెప్పిన కొన్ని లక్షల డాలర్లు వాళ్ళు మనం వినియోగించి నాసా కేంద్రం వాళ్ళు అదే ఫిగర్ మనకి ఇచ్చారు మన భారతీయ విజ్ఞానం సరైనది కాదా కాబట్టి సమన్వయం కావాలి ఆ విజ్ఞానం అంతా ఒకటే ఈ విజ్ఞానం గొప్పది ఆ విజ్ఞానం తప్పుడుది అని చెప్పడానికి మనకు అర్హత లేదు మనం భారతీయులు మన మహర్షులు మనకు అందించినటువంటి యొక్క విజ్ఞానాన్ని మనం తూచా తప్పకుండా నడుస్తాం అంతవరకే మనకు కావాలి మిగతా వాదాలు మనకు అక్కర్లేదు అది ప్రూవ్ అవుతున్నాయి కూడా వాళ్ళది మనం కాదన మన మహర్షులు చెప్పింది మనం మనం ఫాలో అవుతూ ఉంటాం మహర్షులే మనకి వేదశాస్త్రములు మన ఇతిహాసములు పురాణములు ఇవన్నిటితోటే మనం వాటిని వాటి ఎందు విశ్వాసం ఉంటుంది ఈ మన గణిత శాస్త్రంలో కూడా లెక్కల్లో కూడా మనం వేసుకుంటే అదే విజ్ఞాన శాస్త్రం మనకి లభిస్తుంది ఇది గ్రహణానికి అటు శాస్త్రం ఇటు మన పురాతన మన శాస్త్రములు చెప్పినటువంటి దానికి రెండు కూడా సమన్వయపరుచుకున్నాం మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఈ గ్రహణ సమయంలో తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే గ్రహణం అంటే ఏమిటో ఇప్పుడు మనం చాలా భాగం చెప్పుకున్నాం అంటే ఆ గ్రహణ సమయంలో ఆహార నియమాలు ఎందుకు మనం పాటించాలి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు